అందరికీ నమస్కారం. చిన్నప్పుడు స్కూల్లో మనకు ఒక సబ్జెక్ట్ ఉండేది, సోషల్ స్టడీస్. దాంట్లో నాకు బాగా ఇష్టమైన ఒక సెంటెన్స్ ఏంటంటే, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ అని చెప్పి ఒక పారాగ్రాఫ్ లాగా స్టార్ట్ అయ్యి. మీ అందరికి కూడా ఇప్పుడు గుర్తొచ్చుండాలి, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక ఇండియన్ సిటిజన్ అని మనం ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటా ఉంటే, అండ్ సార్ ఇది ప్రూవ్ చేసుకునే తత్వం అంటే కాదండి, ఆర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రైట్ టు ఓట్. అవునా, మనం ఓటేసి ఎస్ వీఆర్ ఇండియన్స్, అది మనకి మాత్రం ఉండే హక్కు. సిటిజన్ ఆఫ్ ఇండియా ఒక అమెరికన్ సిటిజనో లేకుంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ పర్సన్ వచ్చి ఓటు వేయలేరండి. మీరు ఇక్కడ పుట్టారు కాబట్టి సిటిజన్ ప్రూవ్ చేసుకుంటేనే దెన్ యూ విల్ గెట్ ఎ రైట్ టు ఓట్. అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 326 చెప్పిన ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే, మీకు 18 ఇయర్స్ రాగానే, మీరు దాని ఏదో మేజర్ మైనర్ అని మాట్లాడతారు కదా, 18 ఇయర్స్ రాగానే ఎస్ యూ హ్యావ్ రీచ్ దట్ లెవెల్, మీకు ఒక మెచ్యూరిటీ వచ్చింది, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఎలెక్ట్ దట్ లీడర్. మిమ్మల్ని ఎవరైతే రూల్ చేస్తారో ఆ లీడర్ని ఎలెక్ట్ చేసుకునే రైట్ మీకు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, 18 ఇయర్స్ రాగానే పోలీస్ స్టేషన్స్లో లేకుంటే కోర్టులోకి వెళ్ళి సార్ మా మేజరు మేము మైనరు అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకునేదని చూస్తారు. కానీ అసలు 18 ఇయర్స్ ఫస్ట్ మీకు ఇచ్చిన రైట్ ఏంటంటే ఓటేయడం. కానీ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడే మాటలు ఏంటంటే, గవర్నమెంట్ ఈరోజు అది పెంచింది ఇది పెంచింది అని చెప్పి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళ గురించి ఏం కామెంట్స్ చేయాలన్నా ఫస్ట్ మనకు ఉండే రైట్ ఏంటంటే ఓటేయడం. సార్ నాకు ఆ పొలిటికల్ లీడర్ నచ్చరు, నాకు వీళ్ళు నచ్చరు, ఆ పార్టీ నచ్చదని మీరు అనుకుంటే, మీకోసం గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ కూడా తీసుకొని వచ్చింది 2014లో. ఎక్కడ లేని సంచలనాత్మకమైన ఒక నిర్ణయం ఏంటంటే నోటా, దట్ ఈస్ నన్ ఆఫ్ ది అబోవ్. మీకు ఏ పార్టీ నచ్చలేదు, బట్ గో అండ్ గివ్ యర్ ఓట్. అర్థమైందా, మీకు ఏ పార్టీ నచ్చలేదు, ఏ లీడర్ నచ్చలేదు, బట్ ఓట్ చేయండి. అప్పుడు ఏమంటే గవర్నమెంట్కి అర్థమవుతుంది, ఇంతమంది అసలు ఏ పార్టీకి ఓట్ వేయకుండా ఇలా చేశారని చెప్పి అర్థమవుతుందా. అందుకే ఈరోజు ఒక్కరోజు ఒక్క క్షణం ఆలోచించండి, ఓటు వేయాలా వద్దా అని చెప్పి. నేటి బాలలో రేపటి పౌరులు అని చెప్పి ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం, అది రాంగ్ అండి, అది అయిపోయింది. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ యూత్ ఆర్ ద ప్రజెంట్ జనరేషన్ లీడర్స్ కూడా తయారు చేసే హక్కు వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు 67% 35 ఇయర్స్ ఏజ్ లోపల అందరూ ఉన్నారు. నాకు తెలిసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ దాకా 47% పాపులేషన్ మొత్తం ఉన్నారు. మీరందరూ కరెక్ట్గా ఓటు హక్కును వినియోగించుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. 40+లో ఉండాలందరూ ఓటేస్తున్నారు, బట్ యంగ్స్టర్స్ దానికోసం ఒక చిన్న కాల్ అండి. మనం ఎప్పుడైనా సినిమాకి వెళ్తే వాచింగ్ దిస్ మూవీ అని ఫేస్బుక్లో పెడతాం, సో వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటాం, ఈటింగ్ బిర్యానీ విత్ దిస్ ఫ్రెండ్స్ అని చెప్పి మనం గ్యాంగ్గా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా ప్రతి సైట్లో పెడుతుంటాం. అందుకని ఒకే ఒక చిన్న పని చేద్దాం, ఈసారి ఓటర్స్ డే రోజు మీరు కింద నా వీడియో డిస్క్రిప్షన్లో ఎన్విడి నేషనల్ ఓటర్స్ డే రోజు ఒక ప్లెడ్జ్ ఉంటుంది, ఎంత మార్వలస్గా డిజైన్ చేశారంటే ఆ ప్లెడ్జ్ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. సో ఆ ప్లెడ్జ్ దాని ఇంపార్టెన్స్ తెలియాలంటే ఒకే ఒక పని చేద్దాం, ఆ ఓటర్స్ డే రోజు అంటే ఎలక్షన్స్ డే రోజు మనం వెళ్ళి ఓటేసి అదే ఓట్ని సెల్ఫీగా తీసుకొని ఫేస్బుక్లో పెట్టండి. మిమ్మల్ని చూసి ఒక్కరైనా ఇన్స్పైర్ చేసి, అరే మా ఫ్రెండ్ చేస్తాడు నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యి చేయకూడదు అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఓటేసిన, జస్ట్ ఇమాజిన్ అందరూ కలిసి ఒక్కసారి ఆ ఓట్ హక్కును వినియోగించుకుంటే, దెన్ వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ఎలెక్ట్ దట్ లీడర్, వీ విల్ గెట్ ఆల్ ద వాట్ యూ కెన్ సే లైక్ బెనిఫిట్స్ అండ్ దట్. అప్పుడు మీకు కూడా ఒక రైట్ ఉంటుంది, ఎస్ నేను ఓటేసాను ఇలా జరిగిందని చెప్పి మనం చెప్పుకునే దానికైనా. బట్ ఓట్ వేయకుండా మనం మాట్లాడేదానికి ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ అప్ టు యూ. సో సోషల్ మీడియా ఒక్కరోజు సెల్ఫీ తీసి జస్ట్ షో యువర్ సిటిజన్షిప్ దట్ ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై రైట్ టు ఓట్ అని మీరు చేయండి. సో లెట్స్ జాయిన్ టుగెదర్, దట్స్ వాట్ ఆర్ సింబల్, గో టుగెదర్, గ్రో టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.